పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో భద్రాచలంలో ఉన్నటువంటి విజయభాస్కర థియేటర్ మరియు అప్పల లాడ్జీ కూరగాయల మార్కెట్ ప్రాంతం మొత్తం కూడా గోదావరి నీటి మట్టంతో మునిగిపోయింది అదే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉన్నది గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు భద్రాచలంలోనే గోదావరి డెబ్బై పై నుండి ప్రవహిస్తున్న పరిస్థితి ఉన్నది భద్రాచలానికి పూర్తిగా రాకపోకలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన పరిస్థితి కూడా ఉంది భద్రాచలం దుమ్మిగూడెం చర్ల వాజేడు వెంకటాపురం మండలాలు ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరలించిన పరిస్థితి కూడా ఉన్నది ప్రతి గంటకు హై టెన్షన్ నెలకొన్న పరిస్థితి ఉన్నది భద్రాచలంలో ప్రజలందరూ కూడా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్న పరిస్థితి ఉన్నది రెస్క్యూ ట్యూమ్ను మరియు రెస్క్యూ ఆపరేషన్ బృందాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సమకూర్చి ఉన్న పరిస్థితి కూడా ఉన్నది అయితే మరోవైపు చూస్తే ఆంధ్ర ప్రాంతానికి సివారు ఉన్నటువంటి మండలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని కూడా వార్తలు వస్తున్న పరిస్థితి ఉన్నది అయితే మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం డెబ్బై అడుగుల పైన ప్రవహిస్తున్న పరిస్థితి ఉన్న పరిస్థితి ఉన్నది ఎప్పుడు ఏం జరుగుతుందని ఆంధ్రప్రజలు కూడా ప్రయాణాన్ని గుప్పెట్లలో పెట్టుకొని చూస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది అన్ని దారులు భద్రాచలానికి మూసివేయడంతో ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది